రండి సార్, ఇటు కాదు అటు రండి. జోహార్ పొట్టి శ్రీరామ గారు, జోహార్ పొట్టి శ్రీరామ గారు. ఏదన్నా సీన్ అని అల్లాడించాడు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 70వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. దీనికి మన సోదరుడు గుట్టుపాటి రవికుమార్ గారు కూడా హాజరవటం, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవటం, అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు ఆ రోజుల్లో చేసిన సేవలను కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు తమిళనాడు మనకు రాష్ట్రంగా ఉండేటప్పుడు తెలుగు ప్రజలంతా ఒకటిగా ఉండాలని, తెలుగు ప్రజల కోసం 56 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. ఆయన స్ఫూర్తితోటే ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోవటం కూడా జరిగింది. ఆ తర్వాత అనేక కారణాలు, పరిస్థితులు తర్వాత కూడా మనం చూసాం. అలాంటి త్యాగజీవి మన తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఉండాలి, తెలుగు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని ఒక మంచి ఆలోచనతో ఆ రోజు ఆయన ప్రాణాలను అర్పిస్తే ఈరోజు తెలంగాణని మనల్ని విడదీసి, అదేవిధంగా విడదీసినతో పాటు మనకి ఆంధ్రాకి రావాల్సినవి కూడా ఏది కూడా ఈరోజుకి కూడా రాకుండా ఈరోజు మన రాష్ట్రాన్ని వెనకబడిన రాష్ట్రంగా ఈరోజు చేయటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడుండే ప్రభుత్వం కూడా ఏది కూడా ఒక చిత్తశుద్ధితో లేకుండా పూర్తిగా ప్రజలను అన్ని విధాలుగా కూడా పైనుంచి కింద వరకు సామాన్య ప్రజలందరినీ కూడా ఈరోజు ఇబ్బందులు పెట్టే పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి మహనీయుడు ఏ విధంగా చేశాడో అవన్నీ కూడా మనం గుర్తించుకొని, ఇలాంటి పరిస్థితులు ఏ విధంగా ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఉన్నాయో అన్నిటికీ కూడా మనం గుర్తు చెప్పే విధంగా మనందరం కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి తెలుగువాడు కూడా ఆలోచించుకోవాలి. మీ ద్వారా కూడా ప్రజలకు కూడా మేము తెలియజేసేది ఒకటే, ఆ రోజు ఒక మంచి ఆలోచనతో మనకు చేస్తే ఈరోజు ఉండే పరిస్థితులు ఏంటి, మనకి అప్పుల మీద అప్పులు, భారాల మీద భారాలు, ఒక్కరు కూడా సాటిస్ఫాక్షన్ లేని రాష్ట్రంగా మన తెలుగు రాష్ట్రం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా, మేము కూడా తప్పకుండా కూడా మా వంతు మేము కృషి చేస్తున్నాం ప్రజల పక్షాన. ఇప్పుడు మన జరిగిన తుఫాను విషయంలో కానీ, అదేవిధంగా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనం కూడా ప్రజలకి అన్ని విధాలుగా కూడా అందుబాటులో ఉంటా, అన్ని విధాలుగా వాళ్ళకి అన్నీ చేయాల్సిన కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇది ఇప్పుడుండే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయనే పొట్టి శ్రీరాములు గారు చేసినది కూడా ఏదైతే ఆ రోజు మన తెలుగు రాష్ట్రం కోసం చేశారో అవి కూడా ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇవాళ ఆయనకి పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున, జిల్లా తరఫున అందరం కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. పెద్దలో పొట్టి శ్రీరాములు గారు మన మధ్య నుంచి దూరం అయి దాదాపు 70 సంవత్సరాలు అయిపోయింది. దాదాపు మనందరికీ తెలుసు, తెలుగు వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రం కావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజుల్లో 56 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయిన మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయన జీవిత చరిత్ర గురించి మీ అందరికీ తెలియంది కాదు, దాదాపు 25 సంవత్సరాలకే దేశ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. గాంధీ గారు అడుగుదాలలో పాల్గొని
ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ఎన్నోసార్లు జైలుకి వెళ్ళిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. తర్వాత ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం కావాలి, భాషా ప్రతిపాదన ప్రకారం ఒక రాష్ట్రం కావాలి తెలుగు వాళ్ళకి అని చెప్పి 56 రోజులు పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి. ఆయన ఒకసారి మరొకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం మనసారా కోరుకుంటూ, ఇద్దరు వ్యక్తులు తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తులు. ఒకరు పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్రం కోసం పోరాడితే, మరొకరు ఎన్టీఆర్ గారు ప్రపంచ స్థాయిలో తెలుగు వాళ్ళకు గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ గారు. వీళ్ళు ఈ రాష్ట్రం తెలుగు ప్రజలు ఉన్నంత వరకు వీళ్ళిద్దరూ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.